वेलकम टू लेडीज एंड जेंटलमैन प्रपंच प्रसिद्धि चेंदिन ताइक्वांडो गेम नी मन राष्ट्रंलो प्रवेशपेट्टडमे काकुंडा मोदटिसारिगा मन जंट नगराल्लो ताइक्वांडो पोटीलु जरगडानिकि कारकुलु कोच परशुराम गारु Now the competition between Shashi Vardhan and Mr. Suraj. Go each. కరాటే పేరు చెప్పగానే బ్రూస్ లీ బాక్సింగ్ పేరు చెప్పగానే మైక్ టైసన్ ఎలా గుర్తుకొస్తారో టైక్వాండో పేరు చెప్పగానే నా శిష్యుడు గుర్తుకు రావాలన్నదే నా జీవితాశయం తోకో కబడ్డీలను జాతీయ క్రీడలుగా గుర్తించినట్లే ఈ టైక్వాండో గేమును ప్రభుత్వం గుర్తించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీస్ వారిని ఈ గేమును మరింతగా ప్రోత్సహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు త్రినాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ముందుగా మనం అభినందించాల్సింది కోచ్ పరశురామ్ గారిని ఈ గేమ్ పై తనకు గల మక్కువతో తానే స్వంతంగా కొంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి కోచింగ్ ఇచ్చి వారిని ప్రభుత్వం గుర్తించేలా చేసిన ఘనత పరశురామ్ గారిది ఇప్పుడు మనం ఆయన శిష్యుడు సూరజ్ అక్కడయ్యా జంట నగరాల ఛాంపియన్ సూరజ్ గారిని అభినందించాలి ఇలాంటి టైం లో కూడా పంక్చువాలిటీ లాప్తే అలాగా అది ఆటోగ్రాఫ్ కోసం ఫ్యాన్స్ వచ్చారు అందుకని ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి గంటల గంటలు పడుతుందా పేపర్ మీద సంతకం అయితే 10 సెకండ్ లో పెట్టొచ్చండి టాప్ టు బాటమ్ ఆటోగ్రాఫ్ అడిగింది అందుకని పైన పైన కదిలో పెడుతున్నాడు నా వళ్ళంతని సంతకాలతో నిండిపోవాలి సూరజ్ సూరజ్ గురుగారు అభినందన సభ కదా ఓహో మర్చిపోయాను మీరు వెళ్ళండి ఓ అరగంటలో వస్తాను ఆల్రెడీ స్టార్ట్ అయ్యి గంట అయింది ప్రముఖులంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు నాకంటే ప్రముఖులు ఎవరున్నారు నా కోసం వెయిట్ చేస్తే వెయిట్ చేయండి లేకపోతే పొండి డోంట్ డిస్టర్బ్ మీ సురేష్ ఇంత పొగరు పనికిరాదు ఈ మాత్రం గెలుపుకే ఇంత గర్వం తలకెక్కితే ఇక ముందు అసలు పనికిరావు నా శిష్యుడిగా చేర్చుకునే ముందే చెప్పాను మత్తుకి మగవికి దూరంగా ఉండాలని సరేనన్నావు మాట తప్పావు చెప్తున్నా విను నీ పద్ధతి మార్చుకోకపోతే నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు హలో అలా అయితే నష్టపోయేది నువ్వే నా వల్ల నీకు పేరు వచ్చింది గానీ నీ వల్ల నాకు పేరు రాలేదు వినాశకాలే విపరీత బుద్ధి అన్నం పెట్టిన అమ్మను విద్య నేర్పిన గురువును అవమానించిన వాడు బాగుపడటరా నీ అలవాట్లే నిన్ను సర్వనాశనం చేస్తాయి రేయ్ నేను తలుచుకుంటే నీలాంటి వాళ్లను 100 మందిని తయారు చేయగలను మందిని తయారు చేస్తావా ఏంట్రా నువ్వు తయారు చేసేది ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే తాయిక్వాండోకి సూరజ్ ఒక్కడే గెట్ అవుట్ యు రాసిస్ట్ ఏమీ కాలేదు చాలా లైట్ స్ట్రోక్ అది ఫస్ట్ టైం మా తాతగారు కూడా ఫస్ట్ స్ట్రోక్ లోనే పోయారమ్మా మీ తాత అంటే తాగుపోతారా
పొగ తాగి చస్తాడు, పట్టపగలు కూడా తాగి చస్తాడు, అందుకనే అంత తొందరగా చచ్చాడు. వాడికి వీడికి పోలికంటే. అయితే మీరు మందు తాగుతారు, పొగ తాగుతారు కదండి. అంటే నేనెప్పుడు పోతానన్నా? మీకు కంగారు ఎక్కువ, కామన్ సెన్స్ తక్కువ. నోరు తెరిస్తే అపశకనం తప్పితే శుభం మాట్లాడవా? కీడించి మేలించమని మీరే కదండి అన్నారు. ఎంచింది చాలు, నోరు మూసుకో. డాక్టర్ గారు, మా వాడికి ఏం పర్వాలేదండి, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. కంగారు పడకమ్మ, నాకేం కాలేదు. మా మహాలక్ష్మి, మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. బైపాస్ సర్జరీ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. బైపాస్ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? ఎట్లీస్ట్ 2 lakhs ఖర్చు అవుతుంది. ఆపరేషన్ కి ఏర్పాట్లు చూడండి, డబ్బు మేము ఏర్పాటు చేసుకుంటాం. అది కాదే అమ్మాయి, 2 lakhs ఎక్కడి నుంచి తెస్తావు? ఊర్లో తాత ఇచ్చిన పొలం ఉంది కదా, అది అమ్మి తీసుకొస్తాను. ఉన్న పొలం కాస్త ఇప్పుడు అమ్మేస్తే రేపు నీ పెళ్లికి అవసరమైతే ఏం చేస్తావు? పెళ్ళప్పుడు చూసుకుందాంలే ఆంటీ, అయినా నా పెళ్లికి ఏం తొందర? సరే, నువ్వనుకున్నట్టు పొలం అమ్మి ఆపరేషన్ చేయిస్తావనుకో. బైపాస్ సర్జరీ అంటే 50-50 అంటారు. ఆ 50 కాస్త ఇటు కాక అటైందనుకో. నీకు విగ్రహం ఎక్కువ, నిగ్రహం తక్కువ, ఏమి నోరు అనేది? అది కాదండి, చంపేస్తాను నోరు తెరిచావంటే. ఏదో డౌట్ నువ్వు, మీరు ట్రైన్ ఎక్కాక రైలు పట్టాలి తప్పి నదిలో పడిపోతుందేమో. నదిలో పడిపోయిన తర్వాత 11 రోజులు మీకు జనం పెట్టాలా వద్దా? మీరు పోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా? అప్పుడు మళ్ళీ పెళ్లి చూపులకు వెళ్ళాలా? దరిద్రపు డౌట్లు నువ్వు కొట్టానంటనా? అమ్మాయి, దీని డౌట్లు వింటే హార్ట్ అటాక్ మనకొస్తుంది. విషయం అమ్మాయి చెప్పింది కూడా నిజమేగా, నా ఆపరేషన్ కి ఏం తొందరలేదు. అసలు ఆ పొలం ఉంచింది దాని పెళ్లి కోసమేగా, దాన్ని నమ్మడం నాకు ఇష్టం లేదురా. అది కాదురా, నా పొజిషనే బాగుంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు. ఇల్లు చూస్తే తాకట్లో ఉండిపోయింది. ఇప్పుడేమో నీకు ఆపరేషన్ చాలా ముఖ్యం, అందుకే మహాలక్ష్మి పొలం అమ్మేస్తానంటే కాదనలేకపోయాను. నువ్వు కూడా కాదనకు, ఇక దాని పెళ్ళి అంటావా? రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా, చూద్దాం. పేరవాసన ఎక్కడ బాబు, ఎక్కడ త్వరగా ఎక్కాలా? ఆపండి, వచ్చేస్తున్నా. ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎవరు? సారీ, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. హలో, ఒక్కసారి ఇట్లా, నీకు ఫోకస్ ఎక్కువ, ఫీలింగ్ తక్కువలా ఉంది. గేదెకి ఎవరన్నా సారీ చెబుతారా? తప్పే ఉంది మాస్టారు, మీరు నా మీద పడ్డారనుకోండి, మీరు నాకు సారీ చెప్తారుగా. చెప్తే అలాగే దానికి కూడా నేను చెప్పాను, గేదెలు కూడా మనలాంటి ప్రాణులేగా. మనలాంటి కాదు, నీలాంటి. పడవల్లో కొండల్ని రవాణా చేస్తారని తెలుసు, కానీ కొండల్ని కూడా రవాణా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటి బాబు, నువ్వు కూడా వాడి మీద పడు, సరిపోదు. సారీ అమ్మా, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. అవునమ్మా, నీ ఆరోగ్య రహస్యం బూస్టా? కాదు, నాటుకోడి రోస్ట్. రోజు తింటావా? ఆదివారం తప్పించి. మరి ఆదివారం ఏం తింటావు? మటన్ పేస్ట్. అయినా నీకు ఇదంతా ఎందుకయ్యా వేస్ట్? నువ్వు ఇట్రా, ఈ గేదెలకు పేడ ఎక్కువ, పిడకలు తక్కువ. ఏమయ్యా, గేదెల్ని పడవలోకి ఎక్కించిన వాడివి, వాటి మంచి చెడు చూసుకోవద్దా? గేదెల్ని నేను ఎక్కించడం ఏంటి? అవి నీవి కావా? నా ఏం కావు. నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసుకుని తిట్టాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు పెద్ద మనిషివి కావా? నేను పెద్ద మనిషినే. మరి తిట్టు. ఎవడ్రా వాడు, గేదెల్ని ఎక్కించిన వాడు ఎవడ్రా? నేనే. ఏమయ్యా, నీకు బుద్ధి లేదా? గేదెల్ని కూడా పడవలో తీసుకొస్తున్నావు ఏంటి? గోదాట్లో వదిలేస్తే ఈదుకుంటున్నావా ఏంటి? దున్నపోతులో ఉన్నావు నువ్వు, ఈదుకుంటా రావచ్చు. గౌడికేసి లాగు చొక్కేసిన ఫేస్ నువ్వును. మాస్టారు అయ్యా, గేదెలు ఎవరివని మీరే అడగచ్చుగా, నన్ను ఎందుకు అడగమండం? అడిచి ఆయన అడిగి మరీ ఎవరు తిట్టించుకుంటారు చండాలంగా. ఐ సీ, నా వ్యాపారం నేను చేసుకోక దురద కాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు వేలెట్టడం? ఇంతకీ ఏంటి నీ వ్యాపారం? నీకు బిల్డప్ ఎక్కువ, బిల్డింగ్ తక్కువ, గొడుగుల వ్యాపారానికి ఎంత అవసరమా?